ఏమనుకుంటున్నారు అసలు మీరు ఎందుకు టచ్ చేస్తున్నారు ఏంటిది అసలు ఏమనుకుంటున్నారు అసలు ఏం విజయవాడ రాకుండా ఏంటి ప్రెస్ మీట్ పెడతామని చెప్పాము ఏం దేని గురించి మా మూవీ గురించి పెడతామని చెప్పాము తప్పుగా ఏమని చెప్పామా ఏంటి లేదు ఏమన్నా విమర్శించామా ఎవరి గురించేనా ఏం లేదు కదా ఎందుకు సార్ ఎందుకు అట్లా చేస్తున్నారు విజయవాడ ఏం జరిగిపోయింది చెప్పండి సార్ మీరు ప్లీజ్ మాకు దయచేసి మాకు చాలా ఇది హరాస్మెంట్ లాగా అయింది ఇప్పుడు ప్లీజ్ చెప్పండి 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 సార్ చెప్పండి సార్ నోటీస్ అంటే మీకే కాదు ఇది అందరికీ అప్లికబుల్ 30 పోలీసులు చెప్పండి సార్ మా వల్ల ఒక నిమిషం మా వల్ల జరుగుంటే మీరు చెప్పండి సార్ మేము ఓబే చేస్తాం మీ వల్ల జరుగుంటే కాదు మీరు జరుగుతుందన్న విషయం ట్విట్టర్ లో ఇన్ఫార్మ్ చేస్తున్నారు ఏమని 4 గంటలకు ఇక్కడ మీటింగ్ చేస్తాం అక్కడ మేము రూమ్ లో చేసుకుంటాం నార్మల్ డే అది సార్ మా బాధ ఓకే ఇప్పుడు మీరు చెప్పండి మీరు సార్ మీరు మీరు మాట్లాడండి చెప్పండి ఏమన్నా ఎవరికైనా ఏమైనా ఇబ్బంది పెట్టామా లేదా జరిగిందా అసలు ఏం ఏమైనా టెర్రరిస్టులా దొంగల ఏమనుకుంటున్నారు అసలు మీరు ఎందుకు టచ్ చేస్తున్నారు ఏంటిది అసలు ఏమనుకుంటున్నారు అసలు ఏం విజయవాడ రాకుండా ఏంటి ప్రెస్ మీట్ పెడతామని చెప్పాము ఏం దేని గురించి మా మూవీ గురించి పెడతామని చెప్పాము తప్పుగా ఏమని చెప్పామా ఏంటి లేదు ఏమన్నా విమర్శించామా ఎవరి గురించేనా ఏం లేదు కదా ఎందుకు సార్ ఎందుకు అట్లా చేస్తున్నారు విజయవాడ ఏం జరిగిపోయింది చెప్పండి సార్ మీరు ప్లీజ్ మాకు దయచేసి మాకు చాలా ఇది హరాస్మెంట్ లాగా ఇప్పుడు ప్లీజ్ చెప్పండి 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 సార్ చెప్పండి సార్ నోటీస్ అంటే మీకే కాదు ఇది అందరికీ అప్లికబుల్ 30 పోలీసులు సార్ చెప్పండి సార్ మా వల్ల కదా ఒక నిమిషం మా వల్ల జరుగుంటే మీరు చెప్పండి సార్ మేము ఓబే చేస్తాం మీ వల్ల జరుగుంటే కాదు మీరు జరుగుతుందన్న విషయం ఏంటంటే ట్విట్టర్ లో ఇన్ఫార్మ్ చేస్తున్నారు ఏమని 4 గంటలకు ఇక్కడ మీటింగ్ చేస్తాం ప్రెస్ మీట్ సార్ ఓకే అక్కడ వద్దు మేము రూమ్ లో చేసుకుంటాము నార్మల్ డే అది సార్ మా బాధ ఓకే ఇప్పుడు మీరు చెప్పండి మీరు సార్ మీరు మీరు మాట్లాడండి ఆపేసి మొత్తం కార్లు అందరి కింద దింపి బలవంతంగా వేరే కార్లు ఎక్కించి ఇక్కడ చేయటానికి వీలే కాదు విజయవాడ రావడానికి వీలేదు విజయవాడలో ఎక్కడ మొక్కం ఉండటానికి వీలేదు అని వారిని ఇచ్చి మమ్మల్ని తీసుకొచ్చి ఎయిర్పోర్ట్లో పడేశారు ఇక్కడి నుంచి ఇక్కడ సో ఏ విధంగా ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది నాకైతే అర్థం కావట్లేదు అంటే ఒక పోలీస్కి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది ఫర్ వాట్ ఎవర్ లా అండ్ ఆర్డర్ అది విజయవాడలోకి రావడానికి వీల్లేదు విజయవాడలో ఏ హోటల్లో కానీ ఎక్కడ కానీ ఉండటానికి వీల్లేదు అనేది అది మాకు అర్థం కావట్లేదు ఎంత అడిగినా నేను నా ప్రొడ్యూసర్ దానికి సమాధానం చెప్పకుండా ఇలా ఎయిర్పోర్ట్లో పడేసింది మమ్మల్ని ఇప్పుడు దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ ఐ విల్ ట్రై టు అప్డేట్ థింగ్స్ లేటర్.